हेलो एवरीवन, व्हाट्स अप, वेलकम बैक टू माय चैनल साधना मूवीज रिएक्शन। सो गाइस, आज मैं रिएक्शन करने वाली हूँ ऑरेंज मूवी के थर्ड पार्ट पे, तो शुरू करते हैं। ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు? ఎన్ని లీటర్స్ పెయింట్ అయింది? ఎంత హైట్ లో గీసారు? ఒక్కరే గీసారా, వంద మంది గీసారా? దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది? నాకేమనిపిస్తుందో తెలుసా, చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీసాను. ఐఎమ్ సో హ్యాపీ. మనుషుల మొహాలు నీకు నచ్చావా? అందులో ఒక నిజం ఉండదు కదా. మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది? నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో నిజం ఉంది. టెన్షన్ కూడా ఉంది. నీకు ప్రేమిస్తూ ఇష్టం? నాకు ప్రేమిస్తూ చాలా చాలా ఇష్టం. ఐ లవ్ టు లవ్. అందుకనే నువ్వు నాకు నచ్చావు. కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నా? అవును. ఆ తర్వాత విడిపోదు అనిపిస్తే? కనిపిస్తే విడిపోదాం. విడిపోయేంత వరకు హ్యాపీగా ప్రేమించుకుందాం. నేను అలా దొరికాను, ఖచ్చితంగా విడిపోతామా? అయ్యో, నెక్స్ట్ ఏం చూపిస్తాడు? హాయ్ మధు, కమ్ జర్ మై గర్ల్ ఫ్రెండ్ జర్, షీస్ మధు మై ఎక్స్. ఇసిలే కాదా క్యా సమ్ టైం? కిన్ని గర్ల్స్ రా, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ ని నా దగ్గరికి తెచ్చుకుంటావా? కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లే. నువ్వైనా చెప్తావని తీసుకొచ్చాను. ఎవరైనా అలా తీసుకొస్తారా? నేను తీసుకొచ్చాను. ఏం లాగా ఇది తీసుకొచ్చి నీ మ్యూజియం లో పెట్టాలి దాన్ని? వీణిలా చేస్తున్నావా? చేసే తీర్తావులే, చేయకుండా వాడొద్దండు. నువ్వు వదిలించుకోలేవు. అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత. వాడు విడిపోయినా అంతే, ఇంకొకరితో పోలిక ఉండదు. కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు. జను, నిన్ను చూస్తుంటే జెరసీగా ఉంది. వాడి ప్రేమ నీకు దొరికినందుకు, అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది. ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని. వాట్? హే మధు, యు గెట్ లాస్ట్. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాడు. వై వాట్? లెట్స్ గో. ఏం డౌన్ చేస్తున్నావు? కూల్. ఎందుకు అమ్మాయితో విడిపోయావు? ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి. ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా? ఇంకా నమ్మలేదా? నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు. చూసుకో, అమ్మాయిలు అంటే నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు. నైన్ లవ్ స్టోరీస్. నైన్ లవ్ స్టోరీస్? నీ నెంబర్ తెన్నా అమ్మా. రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా. ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు. ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేసావా? కానీ మనం ఇంకా ఫ్రెష్. చూడడానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు, కానీ మాస్లో ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేసావు? నేను లవ్ లేకుండా ఉండలేను. నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరు. ఎందుకు లేరు? ఎవరు? నేనే. నా లవ్ స్టోరీలో బెస్ట్ నేనే. ఆరో మాట ఎందుకు విడిపోయావు? రోజు ఐ లవ్ యూ చెప్పనేది, అందుకే విడిపోయాను. ఐ లవ్ యూ కే. అయ్యో అయ్యో అయ్యో. వా సిక్స్. రాత్రంతా ఐ లవ్ యూ చెప్పనేది విడిపోతారా? ఐ లవ్ యూ చెప్పేస్తే చాలు, లైఫ్ లాంగ్ బతికేద్దాం. చూస్తా ఐ లవ్ యూ అంటే అదే కదా. లైఫ్ కి కావాల్సినంత లవ్ మీ ఐ లవ్ యూ అనే మూడు పదాల్లో పెట్టలేదు. ఓ, ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు. జాను, ఏంటి ఆలోచిస్తున్నా? నేను ఇంతే ప్రేమించుకున్నా? సాంగ్స్ గైస్, అప్పు సాధన రియాక్షన్ ఉంది. నీకు నువ్వే విలన్ రా. నీ నిజాల వాళ్ళ అమ్మాయి పారిపోవడం తప్ప ఎలా ప్రేమిస్తుందా?
అమ్మా అమ్మాయి లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు, మూడు ఎస్ఎంఎస్ రెండు స్కూల్ జోకులు, బార్బరీకి పొద్దుపొద్దున మందేంటరా చూసా, వీడికే కోపం వచ్చింది, గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి? అలాగే నిజం చెప్పలేం కదా, అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగిన మనకు హ్యాపీ, చూసినా తనకు హ్యాపీ. అబద్ధాలు ఆట అంటే నాది లవ్ కాదంటావా? నేను తలుచుకుని మందు తాగుతున్నా చూడు. అవును మందు తాగుతున్నా, దీంట్లో తలుపుకొని తాగుతున్నా. నువ్వు టెస్ట్ చేసి చూడు. నీ గురించి నాకు తెలీదా? అయినా వాడి ఫ్రెండ్షిప్ మనమే నేను ముందే చెప్పాను, విన్నావా? వాడు చాలా తేడా గాడు పప్పి. నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా. ఎలా పప్పి? నువ్వు హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగో నేను పడేయలేడు, నువ్వు ఎలాగో పడిపోయి. వాడు ఎలాగో నీకు ఐ లవ్ యూ చెప్పడు, పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేదు. వాడు చాలా డేంజరస్ పాపం, ఎందుకైనా మంచిదే, నేను ఇంట్లోనే ఉండిపోతాను. యువర్ ప్లాన్ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్, యువర్ అబ్సల్యూట్లీ రైట్. నీకు ఇల్లు కూడా సెట్ కాదమ్మా, నేను చెప్తున్నాను కదా నా మాట నమ్మమ్మా. హలో ఎవరు కావాలి? హాయ్ జాను ఉందా? జాను షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హలో కొత్తది కదా. కళ్ళు పోతాయిరా, ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహావృక్షం, దీన్ని కూకట వేళతో పీకే వాళ్ళు చూస్తున్నావా? నువ్వు మహాపాపాకుడివిరా. ఎవడరా? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. మీరు? ఐమ్ రామ్. నేను జానకి. ఫ్రెండ్. అది డాడీ, మీ వెడ్డింగ్ అనివర్సరీ కూడా వచ్చాడు. యాక్చువల్లీ ఆ రోజు మీరు లవ్ స్టోరీ సంగమే చెప్పారు, మిగతాది పప్పీ ఖర్చు చేస్తాం. ఇంటికి గెస్ట్ కాగానే ఏలాగే హిస్టరీ మొదలు పెట్టావా? లేదు మేడం, చూపిస్తున్నాను. ఆంటీ మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది. ఉన్నదే కదా చెప్తున్నాను, ఆ స్టోరీ గురించి నీసార్లు చెప్పుకున్నా, భలే ఉంటుందిరా. మీది ఒకటే స్టోరీ, ఇక 10 స్టోరీస్. రామ్ కిదో అర్జెంట్ పని ఉంది, అదే పప్పి గుర్తు చేస్తున్నాడు కదా పప్పి. గుడ్ మార్నింగ్. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను, అయితే పోతే వచ్చేసాను. గుడ్ మార్నింగ్. మాట్లాడుకుందామా? ఓకే. ఎక్కడ? ఏంటి సార్ ఇంత లేటు? రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, కలవాల్సింది మీరు ఎవరిని కదా, కాస్త ఎర్లీగా వస్తారేమో. నేను సార్ చూపిస్తాను సార్. ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు. ఇప్పుడు నేనేం చేయాలి? సపోర్ట్ చేయాలి సార్, సీనియర్ కదా. ఈ మ్యాటర్ అమ్మాయి చెప్పాలి అంతేగా. నో, మీరు తప్పుకోవాలి సార్. ఇవి నా జ్ఞాపకాలు సార్. జ్ఞాపకాలా? సార్ ఎవరు? జాను లవర్ అంటారా, 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తాడు, సీనియర్ కదా, నన్ను తప్పుకోమంటున్నాడు. 12 సంవత్సరాలా? మావాడితో నీకు పోలికేంటయ్యా? మావాడి లవ్ మహా అయితే రోజులో, లేకపోతే నెలలో మ్యాక్స్, కానీ నీళ్ళ ఇయర్స్ అంటే ఇంపాసిబుల్. యా నిజమా? బిలీవ్ మీ, మావాడి కోపిక చాలా తక్కువ. అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను, మీరు నాకు కాంపిటీషన్ కాదు సార్.
అసలు దగ్గరికి కూడా రాలేదు. వీడెక్కడ దొరికాడమ్మా? బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు, ఇలాగే మరి టైం కి ఎందుకు రాలేదు? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడుకు, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తాను రా, కాపురం చేస్తానా? లేదు లేదు, వస్తా మరి. వస్తాను. హాయ్ జాన్. హాయ్. కప్ కప్. మీ అక్క బావ ఎక్కడ? బయటికి వెళ్ళారు. ఇట్లా నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీ కోసమే. మరి అవతారం ఏంటి అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏంటి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలం ముందు రావాలని తెలీదా? నేను క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 డేస్. మరి మినిమం 1 డే. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావని. కోసిన పిచ్చి జాను, నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడి కూడా ఆలోచిస్తావేంటి? ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా? హాయ్ అక్క. మా అక్క బావ. మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఊరుకో. ఒక మంచి కాఫీ ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మా వాడికి కాఫీ ఉంటే చేయలేడు. తీసుకెళ్ళింగ్ ఎందుకో? భయపడి కాఫీ మానేయడం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేశాను అంటున్నావా? పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలియదు నాకు. తెలుసు నా సెన్స్? అవును నాకు నా సెన్స్. మరి ఎక్కువ మాట్లాడతారు మీరు. మాటకు మాట మాట్లాడుతున్నారు. సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచుకోండు. ఇద్దరు ఆయన కలిసి బాగా మంచి కోరుకుంటాడు. బామ్మ ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. పోరస్ గా క్లాస్ కూడా తీసుకుంటాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ सो गाइज, जैसे कि मैंने ऑरेंज मूवी का थर्ड सीन भी देख लिया है एंड आई एम फुल्ली कंफ्यूज्ड नाउ. लाइक आई एम नॉट गेटिंग व्हाट इज हैपनिंग विद हिम, व्हाई ही इज इन दिस काइंड ऑफ रिलेशनशिप एंड लाइक व्हाई हिज वे ऑफ लविंग समवन इज लाइक दिस फॉर सम डेज एंड ऑल. आई डोंट नो. लाइक या ही इज अ true man, he will say always truth and all, like whatever they are showing, that is positive attitude, okay? But I'm not getting why he is saying like this, and if he is having some problem with
all past lovers, or he wants something from his lover, or he wants someone to say truth only, so he can directly tell why he is doing all this mess and why he is saying all this. I'm not getting at all, okay? Like, वो रीज़न तो मुझे अच्छा लगा जो उसने बोला कि आई लव यू बार बार बोलने से यही लव नहीं होता, लव को एक्सप्रेस करने के लिए मतलब यही बोलना ज़रूरी नहीं होता, दैट आई अंडरस्टैंड, बट आई डोंट नो लाइक आगे शायद कुछ पता चले, अभी तो मैं बहुत कन्फ्यूज हो गई, बट स्टिल आई डोंट नो लाइक सी आई एम नॉट लाइकिंग दिस कि वाई अ मैन इज़ लविंग अ गर्ल फॉर सम टाइम और समवन इज़ लविंग समवन फॉर सम टाइम, आई एम नॉट गेटिंग दिस एंड आई एम नॉट लाइकिंग इट, बट still I don't know why, but I'm loving this movie, I'm loving the vibe, I'm loving like whatever is happening, I'm loving it, but I know there is definitely a reason or there will be a reason for sure, but wo aage pata chalega hai na jaise movie aage dekhte jayenge, but abhi tak mujhe maza aa raha hai, ab jo next part hoga I think wo interval scene hoga to dekhte hain, but unka breakup ho chuka hai already, okay ye story suna rahe wo apni past ki, but yeah I'm liking it, I don't know why, but still I'm liking everything, I'm liking, but let's see what is there in like aage aage kya kya milta hai, but I'm enjoying it. What about you? Are you enjoying my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel, I will see you super soon in next part. Till then, bye bye.